నేను ఒక స్పెషల్ ఐటమ్ తో వచ్చేసాను అన్నమాట అదే శాండ్విచ్ ఇంకా చూసేద్దామా సో ఫస్ట్ చికెన్ మయో శాండ్విచ్ కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసేద్దాం బ్రెడ్ బోన్లెస్ చికెన్ టొమాటో కెచప్ గార్లిక్ సాల్ట్ బటర్ ఫ్రెష్ క్రీమ్ అండ్ మయోనీస్ పెప్పర్ సో ఫస్ట్లీ మనం చికెన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యాక బటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా గార్లిక్ యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వగానే మనం చికెన్ యాడ్ చేసుకోవచ్చు బోన్లెస్ చికెన్ ఇలా చిన్న చిన్న పీసెస్గా మనం తెచ్చుకోవాలి గార్లిక్ ఫ్రై అయిపోయాక చికెన్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి చికెన్ ఇంకా రోస్ట్ అవ్వాలి కొంచెం టైం పడుతుంది ఓపిక మీద చేసుకోవాలి సో చికెన్ బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసేసుకొని మయోనీస్ ఇంకా క్రీమ్ యాడ్ చేసుకోవాలి సో మొత్తం ఒక చాపింగ్ బోర్డ్ మీద తీసేసుకొని ఫైన్గా చాప్ చేసుకోవాలి సో ఫైన్గా చికెన్ని చాప్ చేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో మయోనీస్ అండ్ క్రీమ్ మిక్స్ చేసుకోవాలి మయోనీస్ యాడ్ చేసుకుంటున్నాం అలానే క్రీమ్ సో ఇప్పుడు శాండ్విచ్లోకి స్టఫ్ రెడీ అయిపోయిందండి బ్రెడ్ని మనం లైట్గా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఫస్ట్ దీనికి మనం బటర్ అప్లై చేసుకోవాలి చేసుకున్న ఈ స్టఫ్ని ఈవెన్గా బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన కొంచెం కెచప్ అలానే ఇంకో సైడ్ ఆఫ్ ద బ్రెడ్ స్లైడ్కి కూడా మనం లైట్గా బటర్ యాడ్ చేసుకోవాలి సో స్టఫ్ మొత్తం నీట్గా పెట్టేసుకున్నాము సో దీన్ని కొంచెం మనం లైట్గా ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుందన్నమాట ఇది కూడా బటర్లోనే చేసుకుందాం రెండు వైపులా బాగా రోస్ట్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి బ్రెడ్ని సెకండ్ స్లైస్ కూడా అలానే ఫ్రై చేసుకోవాలి ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత మనం దీన్ని డిష్ అవుట్ చేసుకోవాలి